ఏం తీస్తున్నాడు? ఏ ఏ కాలం మనిషివి, దువ్వెన్నతో దూకుంటున్నావు? సూపర్ స్టార్ రజనీలాగా ఇలా చేత్తోనే చేసుకోవాలి. ఏంటలా చూస్తున్నావు, అంత ఓకేనా? అయ్యో, నా దిష్టి తగిలేలా ఉంది. రా, కొంచెం రైట్ కి రా, కొంచెం లెఫ్ట్ కి వెళ్ళు. చీకటి పడేలా ఉంది, తీ. అందరూ సెల్ ఫోన్ తో తీస్తారు, నువ్వేంటి కంటితో తీసావు? నిన్ను సెల్ ఫోన్ లో పెట్టుకుని చూడడం కంటే నా కళ్ళల్లో పెట్టుకుని చూడడమే హాయిగా ఉంటుంది. ఐ యామ్ బోల్డ్. నువ్వు చాలా డిఫరెంట్ గా ఉన్నావు. చాలు చాలు, ఎక్కువగా పొగడొద్దు. వందేళ్లు కాదు, ఒక్కరోజు బతికినా కొండపల్లి రాజాల ఖుష్బూల, రౌడీ జమీందారుల మీనల, కబాలికి కుముదల బతకాలి. చూసావా, మన జీవితానికి ఆరంభంగా ఈ పూల వాన కురుస్తోంది. కురుస్తుందే కురుస్తుంది, ఇద్దరు ఊర్లో పోటీ పడి తిరుగుతున్నారు కదా, ఆటలాడుతున్నారా? రండి, మీ ఇద్దరిని పెద్దరాయుడి దగ్గర ఇరికిచ్చి పారేస్తాను. ఏంటి ఐస్ పెడుతున్నావా? సరే సరే, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే ఈ సమయంలో అందరికి ఒక శుభవార్త ఏమిటి అంటే, ఇంతవరకు మనం న్యూ ఇయర్ పార్టీలు ఎన్నో చూసి ఉంటాం. ఏంటి పార్టీయా? అదే, ఎన్నో పోటీలు చూసి ఉంటాం. చూసావా, ప్రతి సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్ జరుపుతున్నట్టు బిల్డప్. ఈ సంవత్సరం పెదరాయుడు గారి ఆధ్వర్యంలో టపాసులు పోటీ జరపబోతున్నట్టుగా తెలియజేస్తున్నాం. చప్పట్లతో మన అభినందన తెలియజేయండి. ఇప్పుడు మీరు చూడబోయేది 5 స్టార్. చూడు ఎంత అందంగా ఉందో. తరువాత మీరు చూడబోయేది 10 స్టార్. ఇక చివరిగా మీరు చూడబోయేది 50 స్టార్. దాన్ని వెలిగించబోయేది మన ఊరు సూపర్ స్టార్. ఇక గెలిచిన వారికి 1,00,000 రూపాయలు బహుమతి ప్రదానం చేసేది మన ఊరి పెదరాయుడు గారు. రండి రండి రండి. ఏమిటి నాయన, బీడీ అంటిస్తున్నావా, టబాస్ అంటిస్తున్నావా? ఈ ఊళ్ళో రోషం మీసం కలిగిన మగవాళ్ళు ఎవరు లేరా? ఈ డేంజర్ అయిన టపాస్ ని అంటించడం కోసం ఎవరు ఉన్నారు? ధోని అభిమాన సంఘం తరపున మేం కాలుస్తాం. పులిహోర కలిపింది చాలు గాని, ఇక్కడ మేమే కాలుస్తాం. ఏ రోజైనా మీ ఇంట్లో పోయి కాల్చావా, ఇక్కడికి వచ్చి కాల్స్తాను. మైక్ సెట్టు. రజని అభిమాన సంఘం తరపున మా అధ్యక్షురాలే కాలుస్తాను. పర్వాలేదు, వాళ్ళనే కాల్చుని. ఏంటి లవ్వా, చంపేస్తాను. నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు వదిలేస్తావు, మేమెందుకు వదులుకోవాలి? సరే, మీరందరూ నన్ను లవ్ చేయండి, నేను వదులుకుంటాను. అదేం కుదరదు, తను నోళ్ళోనే నువ్వు ఉంటున్నావు, తను తాగే నీళ్ళే నువ్వు తాగుతున్నావు, తన దగ్గర ఉన్నది నీ దగ్గర. వీరత్వం చెప్పు చెప్పు. ఇక్కడ మేమే గొప్ప, మేమే కలుస్తాం. ఉండి, ఇప్పుడే వస్తారా? ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? మీరెందుకు అలా రాసుకున్నారు? ఇది నా పెళ్ళం, నేను చెప్పేది వింటారుగా. చిల్లర డబ్బులు ఉన్నాయిగా, బాగా వినండి. ఇది పెదరాయుడి తీర్పు. నాణ్యాన్ని పైకి ఎసురుతాను, బొమ్మ పడితే అమ్మడు వెలిగించాలి, బొరుసు పడితే తమ్ముడు వెలిగించాలి. బొమ్మలు పడితే మీ ఇద్దరిని కలిపి వెలిగించేస్తాడు. చూడు, మీరు వేయండి. ఏనా అమ్మడు, బొమ్మడింది, అమ్మడే వెలిగించాలి. ఏంటండి ఇది?
ఎవరన్నా భయము లేదు, ఉండకటే నాకు సాహసం. ఒకటై రండి నడిచే కల పండి. ఏ ఎలుపు మానదే.